టీడీపీ నేత నారా లోకేష్ లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు చూద్దాం. ఇది కూడా నేను చెప్పాను. లో మన బురకత్త బుగ్గన్న గారికి కూడా నేను చెప్పా, చాలా స్పష్టంగా చెప్పా. కానీ ఆయన బురకత్తలు చెప్పుకుంటూ పోయినాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి, చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకి, మీరు చేసే తప్పు చేయొద్దండి అని చెప్తే ఇన్లా. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా, అదో పెద్ద స్కామ్, అది కూడా మేము అందరం మిమ్మల్ని బయట పెడతాం. ఓపెన్ మార్కెట్లో విచ్చలవిడిగా కొంటున్నారు ఈరోజు, 9 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ జగన్ మోసపు రెడ్డి. కరెక్ట్ కరెక్ట్ అన్నా, మీరు చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచింది 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లకి 4 రూపాయలు 50 పైసలు అయింది. ఇప్పుడు అంటే రెండే స్లాబ్స్ ఉన్నాయి కింద. ఎక్కువ మంది వినియోగదారులు యాక్చువల్లీ ఈ స్లాబ్లు ఉండరు, ఈ పై 4 స్లాబ్లలో ఉంటారు. సో 4 రూపాయలు 20 పైసలు అనేది ఇప్పుడు చాలా తక్కువ యాక్చువల్గా చూస్తే. ఇక్కడ చూడండి 10 రూపాయలు ఆల్మోస్ట్ అయిపోయింది యూనిట్ పవర్, ఇక్కడ 9 రూపాయలు అయిపోయింది ఆల్మోస్ట్ యూనిట్ పవర్. అంటే మీరు చూడండి, అదే 4 రూపాయలు 20 పైసలు కొనుంటే ఈరోజు యాక్చువల్ 1 రూపాయి తగ్గించే పరిస్థితి, ప్రజలపైన ఇంత భారం పడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికీ నేను మంగళగిరి కానీ ఇతర నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేసాను, వాళ్ళు ప్రజలందరిని అడుగుతుంటే పవర్ బిల్ గురించి ఒకటే చెప్తున్నారు, సరే 100లో వచ్చేది 1000లో వస్తుంది, 1000లో వచ్చేది 10 వేలు వస్తుంది అంటున్నారు. అంటే 200 వచ్చేది గతంలో, ఇప్పుడు 4-5 వందలు అయిపోయింది అని అన్నాడు. ఇది పెంచుకున్న ముందల, ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు, పెంచిందా తెలుస్తుంది. దాని తర్వాత 1000 15 వందల్లో వచ్చేది 7000 8000కి వెళ్ళిపోయింది, 7000 8000కి వచ్చేది 30000 40000కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయన ఫ్యాన్ ఉంది కదా సింబల్, దాని కరెంట్ వేయాలంటే భయం వస్తుంది ప్రజలకు, పాపం షాక్. ఇప్పుడు అందరూ ఇంటికి ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు, చాలా రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంటికి ఫోన్ చేసి భార్యకు చెప్తున్నారు, అమ్మాయి నువ్వు ఏం వేయద్దు, ఫ్యాన్ ఆన్ చేయొద్దు, లైట్లు ఆన్ చేయొద్దు, లాంతర్న్ ఉంది ఇంట్లో అది క్లీన్ చేసి పెట్టు, అదే వాడాలి రాత్రి మనం, అనవసరంగా ఎన్ని వేస్తే మళ్ళీ మనం ఎక్కడ కడతాము, ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నామని ఫోన్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఈరోజు వచ్చిన అన్ని. అంటే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది ఒక ఉదాహరణ మాత్రం. అన్నా 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత అనేది ఉండేది, కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు, పెద్ద ఎత్తున సోలార్ విండ్ని ప్రోత్సహించిన విధానము, అదేవిధంగా థర్మల్ ప్లాంట్కి అవసరమైన బొగ్గు ఏదైతే ఉందో ఆ సరిపడా సప్లైస్ మెయింటైన్ చేశారు కనుకనే మళ్ళీ మనం సర్ప్లస్ రాష్ట్రంగా వచ్చాం. ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండదు ఏ రాష్ట్రంలో కూడా. సో ఎప్పుడు అన్ని ప్రభుత్వాలు సర్ప్లస్ మెయింటైన్ చేయాలని కోరుకుంటారు, దానివల్ల ఒక 20-30 పైసలు ఎక్కువ అవుతుంది ఖర్చు. కానీ అది సర్ప్లస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎండాకాలంలో డెఫిసిట్ పడిపోతుంది బాగా, అది ఇప్పుడు వచ్చిన పరిస్థితి. సో ఆ 10 పైసలు 15 పైసలు సేవింగ్ కోసం ఇప్పుడు 20 రూపాయలు కొంటున్నాడు, 9 రూపాయలు కొన్నారు, 10 రూపాయలు కొన్నారు, కొన్ని సందర్భాలు 20 రూపాయలు పెట్టి కొంటున్నారు ఇప్పుడు యూనిట్ పవర్. అవన్నీ అంటే ఏదో పెద్ద స్కామే కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు కొనసాగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అందుకే మళ్ళీ చెప్తున్నా, ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది. ప్రిజనరీ ఏం చేస్తున్నాడో ప్రజలందరూ చూస్తున్నారు, ఎలా మనందరినీ పీడిస్తున్నాడు. అంటే పైశాచిక ఆనందం ఈయనకి, ప్రజలు బాధల్లో ఉండాలా, ఎక్కడిసినా కళ్ళంటే నీళ్ళు ఉండాలా, ఎందుకంటే ప్రిజనరీ ఆలోచించే విధానం అది. విజనరీ ఎట్లా ఆలోచిస్తాడంటే రాబోయే 5 సంవత్సరాలు ఎంత విద్యుత్ అవుతుంది, ఎంత కొనుగోలు అవసరం ఉంటుంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎట్ట చేయాలా, ఎన్ని ప్లాంట్లు ఆన్లైన్ వస్తాయి, ఎన్ని రాపోవచ్చు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని రివ్యూ చేస్తాడు. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కనొక సబ్స్టేషన్ ఆధునీకరణ చేరలేదండి, ఒకటిగానొక్కటి చేయాల లైన్లో, ఇట్లా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చట్లేదు. ఇంకేమైనా అడిగితే 3 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడతారు. నాకు అదే డౌట్ వచ్చింది మొన్న కౌన్సిల్ అడిగా మంత్రుల్ని, మీరు అధికారంలో ఉన్నారా, ఇంకా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో, ముందర మీరు తేల్చుకోండి, ఏం అడిగినా గత 3 సంవత్సరాలు అంటారు. సో వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు. రెండు వేల 2019 ముందల కూడా ఇతర రాష్ట్రాల్లో పవర్ డెఫిసిట్ అనేది ఉండేది, కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ కనుక
ఆంధ్ర రాష్ట్రంలో లోటు లేకుండా చూసుకున్నాడు. అది ఆయనలో గొప్పతనం. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంది కనుక ఆంధ్ర రాష్ట్రంలో లోటు ఉందంటే ఇంకెందుకండి ఈ ముఖ్యమంత్రి, ఎందుకండి విద్యుత్ శాఖ మంత్రి, ఏం గాడిదలుగా వస్తున్నారు వీళ్ళు ఇన్ని రోజులు ఏం పీకారు? సో అన్ని రాష్ట్రాలు లోటు ఉంటే మనకు లోటు ఉంటుంది, అదేం లాజిక్ నాకు అర్థం అలా. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మిగిలి మన మిగిలి కరెంటు కింద ఉండేది? అదే నా విజనరీకి ప్రిజనరీకి అదే తేడా. అది ఆనాడు మనం తీసుకొచ్చిన సంస్కరణలు, అది ఆనాడు ప్రోత్సహించిన పరిశ్రమల వల్లనే ఈరోజు అయినో ఆనాడు కరెంటు కోతలు, ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయి. ఏదండి అన్నా నేను చెప్తున్నా, నిజంగానే ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంటే ఇవన్నీ బహిరంగ చర్చించాలా? కానీ జగన్ రెడ్డి ఏనాడైనా మీతో మాట్లాడా? మీడియా మిత్రుల దగ్గర ఒక ప్రశ్న తీసుకున్నాడా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడైనా సరిగా ప్రజల్లోకి వెళ్ళాడా? మన చెట్టు కింద కూర్చుని ప్రజలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నాడా? వెళ్ళిందే కరెక్ట్గా ఈ 3 సంవత్సరాలు 4-5 బహిరంగ సభలు. ఈయనకి ప్రజలకి ఈయనకేదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు ఈయనకి ప్రజలకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది స్టేజు, బ్యారికేడ్లు ప్రజలకి ఈయనకు 1 కిలోమీటర్ దూరంలో ఈయన ఏదో చెప్పాల్సింది చెప్తాడు, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కడ ఇంటికి వచ్చి పడుకుంటాడు. కనీసం మీడియా సమావేశం పెట్టి గతంలో ఇలా ఉండేది ఇట్లా చేశాను చెప్పే పరిస్థితులు లేడు. అంటే పారిపోతున్నాడు, మోసం చేశాడు, ప్రజలకి వాస్తవాలు తెలిసిపోయినాయి, ఇప్పుడు పారిపోయే ప్రక్రియలో ఉన్నాడు. అందుకే ప్రజల ముందు నిలబడట్లేదు ఈ జగన్ రెడ్డి. ఇప్పుడు పాపం సత్యబాబు గారికి కొంచెం మెమరీ తక్కువ, నాకు డౌట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 2014 నుంచి 2019, దాని గురించి చర్చిద్దామంటే ఆయన మళ్ళీ 2004 ముందల నుంచి మాట్లాడతారు, చర్చిద్దాం. అది కూడా అటువతే ఒప్పుకుంటే అది కూడా చర్చిద్దాం. ఆనాడు మీ నాయకుడు ఏం చెప్పాడు అంటే కంప్యూటర్